गुड मॉर्निंग चिल्ड्रेन ऑफ फोर्थ क्लास साइंस सेकेंड लेसन टीथ एंड माइक्रोवेव्स. सो इन दिस लेसन वी कंप्लीटेड हाफ ऑफ द लेसन और रिमाइनिंग लेसन पेज नंबर 21 केयर ऑफ द टीथ. नाउ द टॉपिक इज केयर ऑफ द teeth. How we have to take care of the teeth, now we have to learn in this class. So, manam ante mana palla patla manamu e vidhanga care theesukovalo chuddam. We take good care of our teeth. Mana pallaki manamu enti manchi caring ante enti chudandi, morning ok sari brush cheyali, ratri padukune mundu kuda brush cheskovali. We can save them from decay. Ante enti aa teeth ki vache vyadhula nunchi manamu kaapadukovachchu. Bite of food remains stuck to the teeth and they cause the growth of bacteria. మనం మార్నింగ్ నుంచి మన నైట్ వరకు చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ తింటూ ఉంటాం కదా. సో అప్పుడు ఆ ఫుడ్ ఐటమ్స్ అనేవి ఏమవుతాయి, పళ్ళ మధ్యలో ఉండిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఏదైతే మిగిలిన ఫుడ్ ఐటమ్ పళ్ళ మధ్యలో ఉంటుందో అది ఒక బ్యాక్టీరియాని ఫామ్ చేస్తూ ఉంటుంది. సో ఆ బ్యాక్టీరియా అనేది ఏంటి, పళ్ళని పాడు చేస్తూ ఉంటుంది అన్నమాట. బ్యాక్టీరియా ఫస్ట్ అటాక్ ద ఎనామిల్ ఆఫ్ అండ్ ఫ్రామ్ ఎ థిన్ స్టిక్కీ ఫిల్మ్ ఆన్ ద టీత్. సో బ్యాక్టీరియా అనేది ఫస్ట్ ఏమవుతుంది, పళ్ళ యొక్క ఎనామిల్ని మనకి, ఎనామిల్ అంటే ఏంటి, పైన ఉన్న వైట్ కలర్లో ఉన్న స్ట్రక్చర్ ఎనామిల్ అనమాట. సో ఆ బ్యాక్టీరియా అంతా ఆ పైన ఉన్న పళ్ళుకి, ఆ వైట్ కలర్లో ఉన్న పన్ను ఉంటుంది కదా, సో దాని చుట్టూ ఒక పొరలాగా ఏర్పడుతూ ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ ప్లాక్యూ. నెక్స్ట్ ద ప్రొడ్యూస్ అండ్ యాసిడ్ వెన్ ఈట్స్ ఎనీ ద ఎనామిల్ స్లోలీ క్యావిటీ ఆర్ ఏ హోల్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ ద టూత్. సో ఆ పైన ఆ పొరను ఏమనాలి, ప్లాక్యూ అనాలి కదా. సో ఆ ప్లాక్యూ అనేది ఒక చిన్న యాసిడ్ లాగా తయారైపోయి అదేంటి పన్నుకి హోల్ చేయడము, క్యావిటీస్ రావడం, పుప్పలు అంటారు కదా, సో అది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇఫ్ ద క్యావిటీ గెట్స్ బిగర్ అండ్ డీపర్ ద పల్ప్ ఆఫ్ ద టీత్ బిగన్స్ టు హర్ట్. సో ఆ క్యావిటీ ఏదైతే ఉంటుందో, అంటే ఆ పుప్పలు ఏదైతే ఉంటుందో పైన హోల్ అనేది, అది లోపలి పొరకి వెళ్ళిపోయి ఏమవుతుంది, మన జాస్ దవడల్ని కూడా ఖరాబ్ చేస్తూ ఉంటుంది అనమాట. టూత్ డికే రిజల్ట్స్ ఇన్ ద బ్యాడ్ బ్రీత్, క్యావిటీస్, టూత్ ఎక్, బ్లీడింగ్ గమ్స్ అండ్ ఇన్ డైజెషన్. సో ఈ పుప్పల వల్ల ఏంటి, మనం బ్రీతింగ్ అంటే మనం గాలి పీల్చి వదిలినప్పుడు చెడు వాసన రావడం నోట్లో నుండి, నెక్స్ట్ క్యావిటీస్ అంటే పుప్పలు రావడము, నెక్స్ట్ టూత్ ఎక్ పన్ను నొప్పి రావడము, చిగుళ్ళు నొప్పి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కాల్షియం అండ్ వైటమిన్ సి ఆర్ ఇంపార్టెంట్ ఫర్ హెల్దీ టీత్ అండ్ గమ్స్. ఫుడ్ లైక్ మిల్క్ అండ్ చీజ్ ఆర్ రిచ్ ఇన్ సోర్స్ ఆఫ్ కాల్షియం. సో నెక్స్ట్ మన పళ్ళు మంచిగా మెయిన్ పళ్ళకి ఎక్కువగా వైటమిన్ సి ఒకటి కావాలి, ఇంకొకటి కాల్షియం మెయిన్గా ఉండాలి. సో ఈ రెండు ఉంటే మన పళ్ళు అనేవి చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట. సో ఈ వైటమిన్ సి అనేది మనకి ఎక్కడి నుంచి, ఆరెంజెస్ నుంచి వస్తుంది, లెమన్స్ నుంచి వస్తుంది. కాల్షియం అనేది మిల్క్ తాగడం వల్ల, చీజ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువగా తినడం వల్ల కాల్షియం అనేది మనకి వస్తూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వే టు ప్రొటెక్ట్ యువర్ టీత్. సో మన పళ్ళని ఏ విధంగా మనం కాపాడుకోవాలో చూద్దాం. బ్రష్ యువర్ టీత్ ట్వైస్ ఎ డే ఇన్ ద మార్నింగ్ అండ్ బిఫోర్ యూ స్లీప్. సో ఎప్పుడు మార్నింగ్ ఒకసారి లేవగానే బ్రష్ చేసుకోవాలి, నైట్ పడుకునే ముందు కూడా మనం బ్రష్ చేసుకోవాలి. రెయిన్స్ యువర్ మౌత్ ఆఫ్టర్ ఈచ్ మీల్. దిస్ washes out of the food particles, bacteria and prevent the plaque. So, మనం ఏది తిన్న ఫుడ్ అంటే, మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత, ఈ ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత, ఈ నైట్ తిన్న తర్వాత కూడా మనం ఎప్పుడు పుక్లిచ్చి ఇమ్మియాలన్నమాట. వాటర్ని నోటి నిండా తీసుకొని దాన్ని ఏం చేయాలి, రెయిన్స్ పుక్లిచ్చి బయటకు ఉమ్మిచ్చేసేయాలన్నమాట. సో అట్లాంటప్పుడు ఏమవుతుంది, పళ్ళ మధ్యలో ఉన్న ఏదైనా ఫుడ్ మిగిలిపోతే అది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. యూజ్ ఫ్లోస్ టు క్లీన్ బిట్వీన్ ద టూ టీత్. నెక్స్ట్ క్లీన్ ద, సో కొందరు తినంగానే సేఫ్టీ పిన్స్ అనేవి పెడుతూ ఉంటారు పళ్ళ మధ్యలో ఫుడ్ తీయడానికి, సో అది పెట్టకూడదు. నెక్స్ట్ క్లీన్ ద టంగ్ ఆల్సో టు రిమూవ్ బ్యాక్టీరియా. బ్యాక్టీరియా అటాక్ అవర్ టీత్ అండ్ ఆల్సో కాజ్ బ్యాడ్ బ్రెత్. సో మనం తినిన తర్వాత మనం బ్రష్ చేసుకునే ముందు ఒకటే పళ్ళు ఒకటి కాదు, టంగ్ కూడా మనం క్లీన్ చేసుకోవాలి. అవాయిడ్ ఎయిటింగ్ టూ మెనీ స్వీట్స్, షుగరీ స్నాక్స్ అండ్ డ్రింక్స్. సో స్వీట్స్ ఎక్కువగా తినకూడదు, షుగర్ ఉన్న ఎక్కువ ఐటమ్స్ మనం, ఫుడ్ ఐటమ్స్ తినొద్దు, కూల్ డ్రింక్స్ కూడా ఎక్కువగా మనం తాగకూడదు. విజిట్ యువర్ డెంటిస్ట్ రెగ్యులర్లీ ఫర్ చెకప్. డెంటిస్ట్ అంటే ఎవరు, పళ్ళ డాక్టర్ ఉంటారు కదా, వాళ్ళు డెంటిస్ట్ ఉంటారు. వాళ్ళని మంత్లీ 2-3 times మంత్లీ వన్స్ మీరు చెకప్కి వెళ్తూ ఉండాలి. నెక్స్ట్ మైక్రోబేస్. మైక్రోబేస్ అంటే ఏంటి,
సూక్ష్మజీవులు చిన్న చిన్న సూక్ష్మజీవులు అంటే ఏంటో చూద్దాం. దేర్ ఆర్ మైక్రోబ్స్ ఎవ్రీవేర్. ప్రతి దగ్గర మనకు కనబడని చిన్న చిన్న సూక్ష్మజీవులు ఉంటూ ఉంటాయి, మన బాడీలో కావచ్చు బయట కావచ్చు. సో అవి మన కంటికి కనిపించవు, సో అందుకే వాటిని మైక్రోబ్స్. మైక్రో అంటే సూక్ష్మ, అతి చిన్నది. దేర్ ఆర్ ఇన్ ద ఎయిర్ వి బ్రీత్ ఇన్ ద ఫుడ్ వి ఈట్ ఇన్ సైడ్ అవర్ బాడీస్ అవర్ హ్యాండ్స్ ఆన్ ద పార్క్ బెంచ్ వి సిట్ ఆన్ ద అండ్ ఈవెన్ ప్లేస్ ఆన్ ద ఎర్త్. సో మైక్రోబేస్ అనేవి మన బాడీ లోపల ఉండొచ్చు, బయట ఉండొచ్చు, హ్యాండ్స్ పైన ఉండొచ్చు, లేదంటే మన ఫ్లోర్ పైన ఉండొచ్చు, మనం పార్క్ వెళ్ళినప్పుడు ఉండే బెంచ్ పైన ఉండొచ్చు, ఎక్కడైనా ఉంటాయి. అవి గాల్లో కూడా ఉంటాయి. మైక్రోబేస్ ఆర్ వెరీ టైనీ లివింగ్ థింగ్స్. మైక్రో అంటే అతి చిన్న సూక్ష్మ చిన్న జీవులు. దే ఆర్ ఇన్విజిబుల్ టు ద హ్యూమన్ ఐ బట్ వీ కెన్ సీ దెమ్ విత్ ద మైక్రోస్కోప్. సో అవి మన కంటికి కనిపించని వాటినే మైక్రో అండ్ సూక్ష్మ జీవులు అంటారు. సో వాటిని మనం మైక్రోస్కోప్ సహాయంతో మాత్రమే మనం వాటిని చూడగలుగుతాము. మైక్రోబస్ గ్రోస్ ర్యాపిడ్లీ ఇఫ్ ద గెట్ వార్మ్ ఇస్ మాయిశ్చర్ ఫుడ్ అండ్ ఎయిర్. సో మైక్రోబస్ ఈ సూక్ష్మజీవులు అనేవి ఎప్పుడు పెరుగుతాయి, వాటికి కావలసిన ఫుడ్ దొరికినప్పుడు, వాటికి కావలసిన వెదర్ కండిషన్స్ ఇంకా వాటికి అనుకూలంగా ఉన్నప్పుడు అవి పెరుగుతూ ఉంటాయి. అవర్ మౌత్ అండ్ బ్లడ్ ప్రొవైడ్ ఫేవరబుల్ కండిషన్స్ టు ఫర్ సర్టైన్ మైక్రోబస్. సమ్ మైక్రోబస్ కాజెస్ డిసీజ్ ఇన్ అవర్ బాడీ. డిసీజ్ కాజింగ్ మైక్రోబస్ ఆర్ కాల్ జెమ్స్. సో మన బాడీలో మన కంటికి కనిపించిన చిన్న చిన్న సూక్ష్మజీవులు ఉంటాయి, మైక్రోబస్ ఉంటాయి. సో అవి కొన్ని డిసీజెస్ వ్యాధుల్ని కలిగించడానికి అంటే ప్రేరేపిస్తూ ఉంటాయి. కొన్ని వ్యాధుల్ని కల్పించు కొంచెం మంచి బ్యాక్టీరియా వైరస్లు ఉంటాయి మన బాడీలో, కొన్ని చెడు బ్యాక్టీరియాలు వైరస్లు ఉంటాయి. చెడు బ్యాక్టీరియా వైరస్ ఏవైతే ఉంటాయో అవి మనకి డిసీజెస్ వ్యాధుల్ని కలిగిస్తూ ఉంటాయి, వాటినే మనము జెమ్స్ అంటాం. ఏమంటాం? జెమ్స్. వ్యాధుల్ని కల్పించే సూక్ష్మజీవుల్ని జెమ్స్ అంటారు. నెక్స్ట్, హవెవర్ సమ్ మైక్రోబేస్ ఆర్ యూస్ఫుల్. కొన్ని మనకి గుడ్ అంటే మంచివి ఉంటాయి అన్నమాట. సో కైండ్స్ ఆఫ్ మైక్రోబేస్ అనేది మనము నెక్స్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. ఈ సూక్ష్మజీవుల్లో రకాలు మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకున్నాం.